सीपीआई नारायण गारो सीपीआई रामकृष्ण गारो पवन कल्याण तो बीजेपी की पंपचित लीडर कांग्रेस की पंपचित को वीडियो सवेश गंटल गंटल उपन्यासम पनीरा राष्ट्र प्रज मोसम से राष्ट्र प्रज मोसपा सिद्ध लेर अदे विधा चंद्रबाबुना अभी 420 तेलीतेट ईन बेनामी 420 गर्ल वीलु साक्षी मीकु लेदा मुख्यमंत्री गारि चानल साक्षी मा चानले मा मुख्यमंत्री साक्षी पेपर लो गानी टीवी लो गानी राजशेखर रेड्डी गारि बोम्म पेट्टां साक्षी मादि कादनि मेमु चेप्पला साक्षी जगनमोहन रेड्डी गारि कुटुंब सभ्युल्दि साक्षी पेपर गानी टीवी गानी वैएसआर कांग्रेस पार्टीदि మాకు సంబంధించినటువంటి అయ్యి నేను దమ్ముగా రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని నేను వెళ్తున్నా మీకు మళ్ళీ మీడియా ముసుకేసుకొని చంద్రబాబు నాయుడు సొమ్ముతో చంద్రబాబు నాయుడు బెనామీలు పెట్టుకొని దానికి మీడియా ముసుకేసి అదేదో మీడియా ప్రజల కోసం బతికినట్టు నేను ఏమీ ఎక్కడ చెప్పల మీకు దమ్ము ఉంటే टीवी फाइव गाने ईनाडु गाने आंध्रज्योति गाने चंद्रबाबु नायडु बोम्म पेट्टुकोंडि मेमु वाडि बेनामीलमे चंद्रबाबु वेसेटुवंटि एंगिल मेजुकुलतोने मेमु टीवी नडुपुकुंटुन्नाम पेपर्लु नडुपुकुंटुन्नाम काबट्टि माकु दैवं चंद्रबाबु नायडे काबट्टि मेमु चंद्रबाबु नायडुकि डप्पु कोडतां तेलुगुदेशं कोसमे पनि चेस्तां अनि चेप्पि मीकु दम्मु उंटे चेप्पंडि साक्षि चेप्तांडि साक्षि पेपर मादे साक्षि टीवी मादे मा पार्टी की संबंधे राजशेखर रेड्डी गारी कुटुंबा संबंधे मैं दम्मुगा धैर्य आये बोम पे नीके दंग बतुकु दंग बतुकु पेपर टीवी नड़ते चंद्रबाबु नायडु डब्बु तो पेट्टंडि सीबीआई बोम मीकु आ दम्मु लेदु डैरेक्ट फाइट चेयलेरु मीरंता वेन्नुपोटे वनक नुंचि पोडिसि पोडिसि इंटि रारनि पोडिसि चंपारु ఈ రోజు పండగ చేసుకుంటున్నారు ఇంటి రారారు పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల పొడిచి 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 సంపుతానే ఉన్నారు మళ్ళీ మీడియా మీడియా ముసుకు తీయని మీ ముసుకు మీకు దమ్ముంటే మీ చేత కాదు మీరు 420 వెన్నుపోటు బ్యాచ్ మీది మీరు వెనక నుంచి తప్పించి ఎదరు నుంచి పడవలేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారు రాజారెడ్డి గారి రక్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఎదురుగుండా వచ్చి ఏదైనా సరే గుండెల్లో చీల్చి మాట్లాడేటువంటి వ్యక్తి మీరు కర్జోర నాయుడు చంద్రబాబు నాయుడు మీ బ్యాచ్ అంతా కూడా 420 బ్యాచ్ 420 బ్లడ్ మీరు వెన్నుపోటు బ్లడ్ మీకు వెనక నుంచి ఎవడో ఒకడు ముసుకేసుకొచ్చి ముసుకువేరులాగా వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రాన్ని నడిపేటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు 420 ఎందుకో పనికిరాని చౌట దద్దమ్మ ఎందుకో పనికిరానటువంటి 73 ఏళ్ల వయసు వచ్చి దేనికి కుచ్చుని ఎక్కెక్కి ఏడవడానికి తప్పించి దేనికి పనికిరానటువంటి చౌట దద్దమ్మ అని చెప్పి ఈ డబ్బా మీడియాకి ఈ తెలుగుదేశం పార్టీకి అర్థమైంది కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుని ఎన్టీ రామారావు విగ్రహాలు పెట్టుకుని ఎన్టీ రామారావు పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పడవాలి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి దొంగ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కొడుక ఎన్టీ రామారావు బ్లడ్ ఉందా చంద్రబాబులో అసలు ఎన్టీ రామారావు బతికుండగా ఎన్టీ రామారావు అంత మంచి వ్యక్తి అయితే వీళ్ళు చెప్పినట్టు ఎన్టీ రామారావు ప్రజల కోసమే జీవించినట్లయితే అసలు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళే ప్రసక్తి ఎందుకు ఉంటుంది ఎన్టీ రామారావుని పార్టీలో సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంటుందో అంత మంచి వ్యక్తి అయితే ఆ ముఖ్యమంత్రి పదవిని దొంగతనం చేసి ఆ సీట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆయన చంపాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఎన్టీ రామారావుకి వాళ్ళు ఎందుకు ద్రోహం చేశారు
ఆయన పార్టీ అధ్యక్షుడికి ఎందుకు తీశారు? ఎన్డీరావు గారికి వెన్నుపోటు ఎందుకు పొడిచారు? ఆయన సరైనడు కాదనే కదా అప్పుడు చెప్పింది. ఈరోజు చంద్రబాబు నాయుడు పనికిరానటువంటి వెధవని తెలిసేటప్పటికి మళ్ళీ ఎన్టీ రామారావు కాల్స్ వచ్చాడా? ఎన్టీ రామారావు పేరు మీద మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఈ గుంటనక్క వారసుడు లోకేష్కి పార్టీని అప్పచెప్పి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల్ని సర్వనాశనం చేసి వాళ్ళని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలన్నటువంటి ప్రయత్నంలో భాగమే మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మలో ఫోటోలు విగ్రహాలు పెట్టుకుని ఎన్టీ రామారావు అభిమానులతో మళ్ళీ ఓటేంచుకునే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం. ఇది ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఆరాధించి అభిమానించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలుసు, వీళ్ళు ఎన్టీ రామారావు నిజమైనటువంటి అభిమానులు. ఎన్టీ రామారావుకి దగ్గర ఏమి ఆశించకుండా ఆయన కుటుంబ సభ్యుల కోసం కుటుంబం కోసం ప్రాకులాడేటువంటి ప్రతి అభిమాని కూడా ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు శని, చంద్రబాబు నాయుడు కొడుకు శని వదిలేదాకా ఆ పార్టీని ఓడించే బాధ్యత వాళ్లే. మేమే భూస్కంధాల మీద వేసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు అనాథలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పందికొక్కు, ఈ గుంటనక్క చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళని సర్వనాశనం చేసి ఆర్థికంగా అధికారికంగా అన్నీ కూడా దోచుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్టీ రామారావు కుటుంబాన్ని అభిమానించేటువంటి ఏ వ్యక్తి కూడా ఈ గుంటనక్క చేతిలో పార్టీ ఉండగా ఎట్టి పరిస్థితి దాన్ని గెలవనివ్వరు.